నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. సొసైటీలో రైతులకు అతి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నారని రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీ సాఫ్ట్వేర్ చైర్మన్ పాచిని కృష్ణ చైతన్య అన్నారు. పంగులూరు మండలం బుధవాడ కోరిసపాడు మండలం రావినూతల గ్రామంలో ఉన్న సొసైటీలలో సోమవారం 70వ అఖిల భారత సహకార వారోత్సవాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా కృష్ణ చైతన్య హాజరయ్యారు. సొసైటీలో రైతులకు కల్పించే రుణాల గురించి చైతన్య వివరించారు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా చిన్న కాశీగా పేరుగాంచిన మణికేశ్వరం మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం మహిళా భక్తులు కిటకిటలాడారు. ముందుగా భక్తులు నదీ స్నానం చేసి దేవాలయం ఆవరణంలో దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో దీపారాధనలు చేశారు. తదుపరి స్వామివారిని భక్తులు దర్శించుకుని గోత్ర నామాలతో పూజలు చేయించుకున్నారు. దేవస్థానం కమిటీ వారు భక్తుల కోసం ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దాతల సహకారంతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. అద్దంకి గ్రంథాలయం భవన నిర్మాణానికి 10 సెంట్ల స్థలం చూసి మంజూరు కోసం కలెక్టర్ దృష్టిలో ఉంచారని, 2 నెలల్లోపు ప్రక్రియ అంతా పూర్తి చేసి గ్రంథాలయానికి స్థలం అప్పగించడం జరుగుతుందని అద్దెంకి మండలి తహసీల్దార్ సుబ్బారెడ్డి అన్నారు. 56వ గ్రంథాలయం వారోత్సవాల సందర్భంగా అద్దెంకి గ్రంథాలయంలో సోమవారం ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రంథాలయం వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించగా అందులో గెలుపొందిన వారికి ఎంఆర్ఓ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 56వ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల సందర్భంగా తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, పరిశోధనలు చేయడానికి, వర్తమాన విషయాల పట్ల అవగాహన పెంపొందించుకోవడానికి గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని, మనిషి ఆలోచనలు మార్చడానికి గ్రంథాలయాలు వేదిక లాంటివి అని, తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు చక్కగా ఉండాలని ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా చదువుకోవాలని ఎంఆర్ఓ తెలిపారు. గ్రంథాలయ ప్రాముఖ్యతను ప్రజలకి వివరించడానికి మరియు పిల్లల్లో పట్టాసక్తిని పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా వారిలో పుస్తకాల పట్ల, చదువు పట్ల ఆసక్తి పెంపొందించడానికి ఈ వారంలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం గ్రంథాలయ విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, పరిశోధనలు చేయడానికి, తర్వాత వర్తమాన విషయాల పట్ల అవగాహన పెంపొందించడానికి ఈ గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయని మనం ఎంతమంది చెప్పుకున్నాం. అట్లాగే మనిషి ఆలోచనలకు బదులు పెట్టే వేదిక ఈ గ్రంథాలయాలు. అధ్యయనం అభ్యసనం ద్వారా మనం కోరుకున్న లక్ష్యాల వైపు లక్ష్యాలను సాధించడానికి మరియు ఈ రెండింటిని వేదిక గ్రంథాలయాలు. కాబట్టి విద్యార్థులు పుస్తకాల పట్ల పట్టాసక్తి పెంపొందించుకొని దాని ద్వారా వారి భవిష్యత్తు బంగారు పాటలు వేసుకోవాలని తెలియజేసుకుంటూ, తర్వాత పిల్లలు ఆటల పాటలు, తర్వాత అల్లరి ఎంత ముఖ్యమో అంత మించి కూడా మన చదువు అంతే ముఖ్యం. ఎంతో కష్టపడి మన తల్లిదండ్రులు మన మీద ఆలోచన పెట్టుకొని మన భవిష్యత్తు బాగుండాలని అదే కోరిక, అదే లక్ష్యంతో నిరంతరం పనిచేస్తూ ఉంటారు. దాన్ని మన వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మనం చక్కగా చదువుకొని వారు అనుకున్న విధంగా మనకు శ్రద్ధ కలిగిన విధంగా మనమే పాటలు వేసుకున్నారు. అది కాకుండా అదే పనిగా అలాగే లేకపోతే ఆటలో ఏదో అదే పనిగా ఉండకుండా చదువు పట్ల శ్రద్ధ కలిగి మన మన జీవితంలో మంచి దారి చూసుకోవడానికి మనకి చక్కని అవకాశం కలగడానికి ఎవరో ఏ విద్యార్థి కూడా వారం కానీ 10 రోజులు కానీ అదే పనిగా గ్రంథాలయాలు చదువుకున్నట్లయితే వారు సాధించేంత వరకు గ్రంథాలయాలు ముందుకు వెళ్ళరు. ఎందుకంటే అంతటి ఆకర్షణ మన గ్రంథాలయాలు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులు
Ini sejauh ini lo, pada
మీ సచివాలయ పరిధిలో రెండు వార్డులు ఉంటాయి. రెండు వార్డుల్లో ఉన్న కుల పెద్దల్ని ప్రతి కులం ఏ కులాలు ఉన్నాయో ఈ వార్డులో ఆ కులాలకు సంబంధించిన కుల పెద్దల్ని మరియు వార్డు కౌన్సిలర్స్ని మరియు వార్డు ఇన్ఛార్జీల్ని అందరినీ పిలుచుకొని రేపు ఉదయం 10:30 కల్లా ఈ కార్యక్రమాన్ని మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఏదైతే ట్రైనింగ్ కార్యక్రమం ఉందో అది పెట్టుకోవాలి. ఎవరు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా అందరు కార్యదర్శులు అందరూ వాలంటీర్లు అందరూ హాజరయ్యి కుల పెద్దలకు కూడా చెప్పండి, మీ కుల పెద్దలకి ఎక్కడైనా క్యాస్ట్ ఏదైనా తేడా ఉంది, క్యాస్ట్ డిస్ప్యూట్ ఉంది, క్యాస్ట్ పరంగా ఏదైనా విచారాలు ఏదైనా మాటలు మాట్లాడాలంటే వాళ్ళు పిలుచుకొని మాట్లాడుకొని రేపు సర్వీకి పోయినప్పుడు వాళ్ళు కూడా పిలుచుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్ చేసి వాళ్ళందరికీ రిజర్వేషన్ పే చేశారు. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మన ప్రభుత్వం నిన్న క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చారు. ఉందా మీ దగ్గర కాగితం? ఉందా? అందరు చూస్తున్నారు, ఓపెన్ చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు UO 22601.8 ప్లానింగ్ 2023లో మనకి 10, 11, 23న మనకు ఐడియల్ నెంబర్ 25 ప్రకారము మనకి క్యాబినెట్ అప్రూవ్ చేశారు. ఈ క్యాబినెట్ అప్రూవల్ ప్రకారము మనం ఇప్పుడు కొరగడం స్టార్ట్ చేశాం. దాంట్లో ఉక్రెయిన్ జనాభ గణన మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో 1872లో ప్రారంభమైంది. ఎంత? 1872. అది 10 సంవత్సరాలు కోసం నిర్వహించబడుతుంది. అయితే కొలగణ మొట్టమొదటిసారిగా 1937 తీసుకోబడింది. అప్పటి వరకు కొలగణ లేదు. ఏ క్యాస్ట్ ఎంతమంది అని భారతీయ జనాభా ప్రస్తున్నదన్న కేవలం 1.4 అంటే మన బీసు వాళ్ళు స్వతంత్రం ఇచ్చినప్పటికీ మనకి 33 కోట్లు కేవలం మన భారతీయ జనాభా. అయితే ఇప్పుడు మనకి 78 సంవత్సరాల కాలంలోనే 140 కోట్లు అయ్యాం మనం. ఎంత అయ్యాము? 140 కోట్లు. డబ్బులా దాదాపు 3 రెట్లు పెరిగిపోయాం. సో అప్పుడు మన పాకిస్తాన్ కానీ మరి బంగ్లాదేశ్ వంటి సౌందర్యాలు కూడా మనలోనే ఉన్నాయి, అప్పుడు ఇండియాలోనే ఉన్నాయి. సో ఈ విధంగా మనము ఫస్ట్ మనకి 1931లో ఇది తీసుకోబడింది. సో ఒకసారిగా ఎందుకు అవసరము? ముఖ్యంగా పథకాల మెరుగైన సూత్రీకరణ మరియు అమలు కోసం, సామాజికంగా ఆర్థికంగా సంక్షేమ పథకాలు చేయడానికి, సమాజ నిలువబడిన వర్గాలకు పథకాలు రూపొందించడానికి సమగ్ర కుల సర్వే అవసరమైంది. సమగ్ర అంటే ఇంటిగ్రేటెడ్, సంపూర్ణంగా మనం ఈ పథకాలు చేయాల్సి ఉంటుంది. BOUI డైరెక్టర్ జయశాలి పిడి సుందర్రావు 74వ జన్మదినం సందర్భంగా మేదరమెట్లలో అద్దెంకి అనుబంధ JBRC క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలైన వారికి సోమవారం సంఘ సభ్యులు తిమోతి, కృష్ణ, అనిల్, మేరీ, యశోద తదితరులు కలిసి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఇతరులకు సేవ చేయటం, వారి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పరామర్శించడం అనేది జయశాలి వారికి నేర్పించారని, క్రీస్తు చూపించిన మార్గంలో నడుస్తూ కొందరికి సహాయం చేస్తున్నారని తిమోతి తెలిపారు. ఈరోజు మహాత్మ తండ్రి జయశాలి గారి పుట్టినరోజు సందర్భంగా దైవజనులు, దేవుని సేవకులు జయశాలి గారి పుట్టినరోజు సందర్భంగా మరి నిరుపేదలైన వారికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి మరి ఆకలితో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మరి భోజనం పంచడం జరుగుతుంది. ఇలారా ఇది జయశాలి గారు మాకు నేర్పిన ఒక మంచి పద్ధతి. ఎందుకంటే పుట్టినరోజు లోకంలో చూసినట్లయితే బంధువులని, వారి స్నేహితుల్ని, వాళ్ళకి రక్త సంబంధికుల్ని పిలుచుకొని పుట్టినరోజు జరుపుకొని ఆనందిస్తారు. కానీ దైవజనులు జయశాలి పిడి సుందరరావు గారు ఇవ్వడం కాదు, మరి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఆకలితో ఉన్నారో వారికి మీరు సహాయం చేయమని ఆయన మాకు మరి చెప్పడం జరిగింది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి జయశాలి పిడి సుందరరావు గారికి ఈరోజు ఆయనకి మరి ఇప్పటికీ 74వ సంవత్సరం వచ్చింది. కనుక దేవుడు ఆయనకి ఇంకా మంచి ఆరోగ్యం, ఆయుష్కాలాన్ని ఇవ్వాలని, ఇలాంటి పుట్టినరోజు సందర్భంగా అనేకులకి మరి ఆకలి తీర్చే కార్యక్రమాలు మేము చేపట్టాలని, మరి ఆ కార్యక్రమంలో మరి దేవుణ్ణి సంతోషపరచాలని, క్రీస్తు చూపించిన బాటలో అనేకుల్ని క్రీస్తు వైపు నడిపించాలని, ఆ క్రీస్తు ప్రేమను బట్టి మరి దైవజనులు దేశాలు పిడి సుందరరావు గారు మాకు తెలియచేశారు. కనుక ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కనుక మీరు మరి ఆయన్ని దేవుడు మంచిగా ఆయుష్కాలంతో
దీవించి ఆశీర్వదించి అనేక కాలంలో అనేక దినాలు ఎక్కువ కాలం బ్రతికి మరి బైబిల్ ద్వారా అనేకుల ఆత్మలు రక్షించాలని వాక్యం ప్రకటించి ఆత్మలు రక్షించాలని మీరు కూడా ఈ ప్రార్థనలో మరి దేశాల పిడి సుందర కొరకు ప్రార్థన చేయండి. మేము కూడా చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసుకోవాలని మరి ఆత్మీయ తండ్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలను నాగ్ బృందం పరిశీలించింది. డిగ్రీ మరియు పీజీ కళాశాలలను సందర్శించి వసతులను అధ్యాపకుల బోధనను చూశారు. గత 5 సంవత్సరాల నుంచి కేఆర్కే డిగ్రీ కళాశాలలో జరిగిన అభివృద్ధి పనుల గురించి నాగ్ బృందానికి ప్రిన్సిపల్ మోహన్ రావు వివరించారు. తదుపరి నాగ్ బృందం రికార్డులు పరిశీలించి కళాశాల బృందాన్ని ప్రశ్నించారు. కేఆర్కే డిగ్రీ కళాశాలకు సంబంధించి అభివృద్ధి సాధించే లక్షణాలు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వివిధ కార్పొరేషన్లు పరిశోధన సంస్థల ద్వారా నిధులు అందిపించుకోవచ్చని నాగ్ చైర్మన్ హేరవరెడ్డి తెలియజేశారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.